Welcome to my channel. Iroju nenu Slurrp Farm valladi millet noodles tho mundu vachanandi. Manamu pillalki mundu main ga manamu health important kada. Manamu ekkuga bayata dorike packages lo manaki maida tone ekkuga noodles chestu untaru. Bayata fast foods lo kuda noodles maida tho maatrame chestaru anamata. Kani nenu ivalla chupinchubaye noodles aithe millets tho chestarandi. Ee noodles vachesi Slurrp Farm nunchi nenu tekkichukunanu. ఇవి మిల్లెట్ నూడిల్స్ అండి. ఇవి చాలా హెల్దియర్ ఆప్షన్ అన్నమాట మనం పిల్లలకి ఇవ్వడానికి. మనం మైదా కన్నా ఇది చాలా మంచిది. మనకి బయట దొరికే నూడిల్స్ అన్ని ఫ్రై చేస్తారండి, కానీ ఇవి ఫ్రైడ్ నూడిల్స్ కాదు. అలాగే నో రిఫైన్డ్ షుగర్, షుగర్ అనేది యాడ్ చేయరు. ఈ స్లర్ప్ ఫార్మ్ కంపెనీ వచ్చేసి ఒక 2 మదర్స్ చేత స్టార్ట్ చేయబడిందండి. పిల్లల హెల్దీ ఆప్షన్ గురించి ఆలోచించి వాళ్ళు ఈ వెబ్సైట్ లో మనకి చాలా రకాల హెల్దియర్ ఆప్షన్స్ అనమాట పిల్లలకి. దోశ నుంచి అన్ని కూడా మిల్లెట్స్ తో తయారు చేస్తారనమాట. మిల్లెట్స్ మనం మెయిన్ గా పిల్లలకి ఏమేం పెట్టాలి అనే వాటి అట్లాంటి ఇంగ్రీడియంట్స్ తో మాత్రమే ఈ స్లర్ప్ ఫార్మ్ అనే ప్రోడక్ట్స్ అన్ని కూడా తయారవుతాయి. అయితే నేను లిటిల్ మిల్లెట్స్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ మిల్లెట్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి ఫాక్స్టైల్ మిల్లెట్, ఇది వచ్చి లిటిల్ మిల్లెట్ నూడిల్స్ అనమాట. నేను ఇవాళ అయితే లిటిల్ మిల్లెట్స్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని మనము 500 ml వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. మనకి నూడిల్స్ ఓపెన్ చేస్తే మనకి లోపల ఒకటి టేస్ట్ మేకర్ ఉంటుంది. అలాగే నూడిల్స్ అయితే చూడండి ఇలా ఉంటాయన్నమాట మిల్లెట్ నూడిల్స్. మనకి కలర్ కూడా కొంచెం నార్మల్ నూడిల్స్ కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. మనకి వాటర్ బాయిల్ అయ్యే లోపల మనము ఈ కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను నేను. ఇవైతే మనము ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకుంటే మనకి అవి బాయిల్ చేసిన తర్వాత ఆ నూడిల్స్ అనేవి దీంట్లో వేసేసుకుంటే మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోతాయి. ఇంకొక విషయం అండి, ఈ నూడిల్స్ అనేవి 4 మినిట్స్ లో అయిపోతుంది అనమాట. 4 మినిట్స్ లో మనం కుక్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న వెజిటబుల్స్ అయితే గ్రీన్ పీస్ తీసుకున్నాను, క్యాబేజ్ కట్ చేసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను, అలాగే స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీరు ఇంకేమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. బ్రకోలీ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్ అనమాట. మీ పిల్లలు ఏమేమి తింటారు వెజిటబుల్స్ అనేవి యాడ్ చేసుకుంటే మనకి నూడిల్స్ అనేవి ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి. వాటర్ అనేవి బాయిల్ అవుతూ ఉన్నాయి. మనం ఈ లోపల అయితే వెజిటబుల్స్ అనేవి ఫ్రై చేసుకుందాము. అయితే క్యాబేజ్ వేసుకుంటున్నాను, క్యారెట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై చేసుకోండి ఫస్ట్. అలాగే గ్రీన్ పీస్ యాడ్ చేసుకుంటున్నాను, స్వీట్ కార్న్ కూడా. ఇవి ఒక 2-3 మినిట్స్ మనకి ఫ్రై అయితే సరిపోతుంది. ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. మనమైతే నూడిల్స్ అనేవి ఈ బాయిలింగ్ వాటర్లో మనము యాడ్ చేసుకున్నాం. మనకి వాటర్ బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడైతే ఈ నూడిల్స్ దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. మనం ఒక 4 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. తర్వాత డ్రైన్ చేసేసుకోవాలి. వెజిటబుల్స్ వచ్చి ఆల్మోస్ట్ ఫ్రై అయ్యాయండి. నేను ఈ వెజిటబుల్స్ సరిపడా కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుంటున్నాను. మనకి టేస్ట్ మేకర్ అనేది ఓన్లీ నూడిల్స్కి సరిపడా వేస్తారనమాట. అందుకని నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడైతే ఇవి ఆల్రెడీ సాల్ట్ అయ్యాయండి. ఇది కొంచెం పక్కకు పెట్టేసి మనము టేస్ట్ మేకర్ అనేది కొంచెం ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి. వెజిటబుల్స్ పక్కన పెట్టేసి మనము ఈ టేస్ట్ మేకర్ అనేది కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటే మనం వెజిటబుల్స్ కలిపేయచ్చు. కొంచెం లైట్గా ఆయిల్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మేము వెజిటబుల్స్తో సాల్ట్ చేసుకోవడమే. నూడిల్స్ అయితే కుక్ అయిపోయాయండి. ఇప్పుడైతే మనము స్ట్రెయిన్ చేసేసుకుందాము. స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత మనము ఇందాక మనం ఫ్రై చేసుకున్న వెజిటబుల్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇలా స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత కొంచెం కూల్ వాటర్ మనం యాడ్ చేస్తే మనకి ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది నూడిల్స్. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి నూడిల్స్. అయితే మనము దీంట్లో యాడ్ చేసేసుకుందాం నూడిల్స్. యాడ్ చేసే ఇవి ఒక 1 మినిట్ ఒక హై ఫ్లేమ్లో అట్లా టాస్ చేసేసుకుంటే మనకి నూడిల్స్ అయితే రెడీ అయిపోయాయి. చూడండి ఒక 1 మినిట్ నేను ఫ్రై చేసుకున్నాను. అంతే మనకైతే మసాలా అంతా కూడా కలిసిపోయింది. చాలా బాగుందన్నమాట చూడడానికి కూడా. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడైతే మేము మా పాపకు సర్వ్ చేశాను. తనైతే చాలా ఇష్టంగా తింటుంది. టేస్ట్ చాలా చాలా బాగుంది అన్నమాట. తనే చెప్తుంది సూపర్గా ఉన్నాయి అని. ఈ మిల్లెట్ నూడిల్స్లో 0% మైదా అండ్ 0% షుగర్ అండి. ఇవి హోల్ వీట్తో తయారు చేస్తారనమాట అండ్ మిల్లెట్స్ యూజ్ చేసి తయారు చేస్తారు. కాబట్టి పిల్లలకి చాలా మంచి హెల్దీ ఆప్షన్ అన్నమాట. మీరు ఈ మిల్లెట్ నూడిల్స్ తీసుకోవాలి అనుకుంటే నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అలాగే నేను స్పెషల్ డిస్కౌంట్ కోసం నేను కూపన్ కూడా ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో. ఒకసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి.
ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. నేను ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్.